హాయ్ ఎవ్రీవన్, మై సెల్ఫ్ రాజేష్. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ, ప్రెస్ వాళ్ళకి అండ్ గెస్ట్లందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ గెస్ట్ శశికిరణ్ గారికి, శశి గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో బేసిక్గా నేను, నాకు అవకాశం రావడం ఒక వింతగా జరిగింది. సినిమా అంతా ఆల్మోస్ట్ అయిపోయిన టైంలో, ఒక క్యారెక్టర్ కోసం వెతికి వెతికి వెయిట్ చేస్తున్న టైంలో అనుకోకుండా నేను మహేష్ అన్నకి పింగ్ చేయడం, ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవమని చెప్పి అలా క్యారెక్టర్ ఫైనల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ అన్న, థ్యాంక్ యూ. అంటే ఎన్నో సంవత్సరాల నుండి పరిచయం ఉన్నా, నా గురించి తెలిసిన ఒక టైం అంటూ వస్తుంది, ఆ టైం ఈ సినిమాతో వచ్చింది. అండ్ ఈ సినిమాతో నేను మీ అందరికీ పరిచయం అవడం రియల్లీ గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. బికాజ్ మంచి క్యారెక్టర్, చాలా మంచి సినిమా, గొప్పగా తీశారు, చూస్తే అర్థమైపోతుంది. ఇందాక ట్రైలర్ చూశారు. మ్యూజిక్ డైరెక్టర్ అన్న, గూస్ బంప్స్ అన్న, నిజంగా అసలు ఆ మ్యూజిక్ ఏమి ఇన్స్ట్రుమెంట్ వాడారో తెలియదు, కానీ ఆ వస్తుంటే నిజంగా ట్రైలర్లోనే అదిరిపోయింది. అండ్ ఇంకా స్పెషల్గా కార్తిక్ గారి గురించి చెప్పక్కర్లేదు, ఆయన హీరో అన్న పదానికి నిజంగా అదే పర్ఫెక్ట్ యాప్ట్ అనమాట. అంటే ఆయన ఎనర్జీ మామూలుగా ఉండదు. మీకు ఇంకా ఒక సాంగ్ రిలీజ్కి ఉంది, ఆ సాంగ్ వచ్చిన తర్వాత మీకు అర్థమైపోతుంది ఆయన డెడికేషన్ కానీ. అంటే సైడ్ డాన్సర్లు అందరూ ప్రాక్టీస్ చేసి ఆ వచ్చింది కదా అని పక్కకు నిల్చినా కానీ ఈయన మాత్రం స్టెప్ వేస్తూనే ఉంటాడు. సో అంత కష్టపడి చేశాడు సినిమా, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీరోయిన్ సిమ్రన్ గారు, మేడం, వీళ్ళతో ఎక్కువ కాంబినేషన్ సీన్స్ లేకపోయినా కానీ చూస్తున్నాను కదా, చాలా అద్భుతంగా చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుభాష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చారు సినిమాకి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ గెస్ట్లో వచ్చిన ప్రతి ఒక్కరికి, చైతన్య గారికి అండ్ మా కెమెరామెన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా చూపెట్టారు నన్ను. రైట్, ఐ విష్ గుడ్ లక్ ఫర్ అథర్వ. అండ్ ఈసారి గట్టిగా అన్న, మహేష్ అన్న, కొడుతున్నామన్న అథర్వ హిట్. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ సో మచ్. అదే మైక్